మంగళగిరిలో గెలిచి చూపిస్తా, పెద్ద ఆయనకు గిఫ్ట్ ఇస్తానంటూ ఆ మధ్య ఎన్టీఆర్ భవన్పై దాడి జరిగిన సమయంలో తొడగొట్టారు చిన్నబాబు. దానికి తగ్గట్టే 4 రోజులుగా గ్రౌండ్ వర్క్ మొదలైంది. ఎన్నికలు లేవు, ఏమీ లేవు, కానీ మంగళగిరిలో లోకేష్ యాత్రలు మొదలుపెట్టారు. మన లోకేష్ మన బండి అంటూ వీధి వ్యాపారుల కోసం బండ్లు ఉచితంగా ఇస్తున్నారు. ఫుల్లుగా పచ్చ కోటింగ్ వేసి తన బొమ్మ కూడా ప్రింట్ చేసి మరీ ఇస్తున్నారు. ఊరూరా ప్రతి టీ కొట్టు బడ్డీ కొట్టు వద్ద ఆగి మరీ మాట్లాడుతున్నారు. లోకేష్కి ఎన్నికల 3 అప్పుడే వచ్చేసిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. వార్డు మెంబర్గా కూడా గెలవలేని లోకేష్ అంటూ పదే పదే వైసీపీ నుంచి విమర్శలు వినపడుతున్న నేపథ్యంలో లోకేష్కి ఎక్కడో మంట పుట్టింది. ఈ అవమానాలు తట్టుకోలేక ఎలాగైనా మంగళగిరిలో గెలిచి చూపించాలనుకుంటున్నారు. 2 ఏళ్లకు పైగా మంచి నియోజకవర్గం కోసం వెతికి చూసి ఏపీలో టీడీపీకి కుప్పం సహా ఏ ఒక్కటి సేఫ్ కాదని తెలుసుకున్నారు చిన్నబాబు. చివరికిప్పుడిలా మంగళగిరిలో మకాం పెట్టారు. టీడీపీకి జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన లోకేష్ వాస్తవానికి కనీసం రాష్ట్ర స్థాయి రాజకీయాలు కూడా చేయటం లేదు. వరదలొస్తే బురద రాజకీయం చేయటానికి చంద్రబాబు బయటకొచ్చినా లోకేష్ మాత్రం ఇంకా జనాల్లోకి రాలేకపోతున్నారు. ఆ మధ్య శవ రాజకీయానికి బ్రాండ్ అంబాసిడర్గా మారిన లోకేష్ ఇప్పుడు అంతిమ యాత్రలకు కూడా దూరంగా ఉంటున్నారు. ఫైనల్గా లోకేష్ ఒకటే ఫిక్స్ అయ్యారు, మిగతా 2.5 ఏళ్లు మంగళగిరిలోనే ఉంటూ నియోజకవర్గంలో పట్టు పెంచుకునేందుకు ట్రై చేస్తున్నారు. ఇప్పటి నుంచే చిన్న చిన్న తాయిలాలు పంచుతూ జనాన్ని తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముందుగా తోపుడు బండ్లతో మొదలుపెట్టారు. ముందు ముందు లోకేష్ ఫోటోలతో ఇంకేమేం చేస్తారో చూడాలి.